సంపూర్ణతీయు లోకములు దాని నివాసులు ఎహో ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరిచను యెహోవా పర్వతం నెక్క తగిన ఆయన పరిశుద్ధ స్థలములో నిలువ తగిన వాడావుడు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన ఇండు వాడే వాడు యెహవా వలన ఆశీర్వాదం నన్ను తన రక్షకుడైన దేవుడి వలన నీతిని నీతి ఆయన ఆశ్రయించువారు అట్టి వారి గుమ్మం పైకెత్తుకొనుడి మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులు మహిమ గల యహోవా యుద్ధశూరుడైనహోవా గుమ్మలారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి యహోవాయే ఆయనే ఈ మహిమ కలిగిన రాజు దేవుడి వాక్యమును మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయనుగాక కూర్చుందాం ఇరవై నాలుగవ కీర్తన ఒకటి రెండు మూడు వచనాలు ధ్యానించుకున్నాము ఆ దినాన్ని మనం ధ్యానించుకున్న మాట ఏంటంటే ఇది పదిహేనవ కీర్తనకు సమాంతరమైన కీర్తన యహోవా సమస్త భూమి మీద నక్షత్రముల మీద సూర్యచంద్రముల మీద గ్రహాల మీద అన్నిటి మీద ఆయన అధిపతి అయిన దేవుడు ఈ కీర్తన ఎప్పుడు రాశారు అంటే ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని తీసుకెళ్ళిపోయి ఏడు నెలలు వారి దగ్గర ఉంచుకున్న తరువాత సమయాలు సమయంలో కానీ సౌలు సమయంలో కానీ ఆ మందసాన్ని వారు తీసుకురాకపోయినప్పుడు దావీదు రాజరికానికి వచ్చిన తరువాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే నేనేమో మంచి రాజ్యభవనంలో నేను నిద్రిస్తున్నాను దేవుని ఆలయం గుడారాలలో ఉంది దేవుని ఆలయాన్ని మన పట్టణానికి తీసుకురావాలి అని ఆయన ఆలోచించుకుని ఆ మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు రెండవసారి ఆ మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు వ్రాసిన కీర్తన ఈ ఇరవై నాలుగో కీర్తన ఆయన రాస్తూ రాస్తూ భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే లోక నివాసులందరూ దేవునికి సంబంధించిన వారే అని కొన్ని విషయాలు మనం ఈ ఆ దినాన్న ధ్యానించుకున్నాం ఈ రోజు నాలుగో వచనం నుంచి మొదలు పెడదాం మొట్టమొదట మూడో వచనాన్ని ఒకసారి చదువుదాం మనం యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడు ఎవడు ఎర్షలేములో రెండు పర్వతాలు ఉన్నాయని మనం ఆ రోజు ధ్యానించుకున్నాం ఒకటి సియోను పర్వతము రెండు మోరియా పర్వతము ఒక సియోను పర్వతం నుండి ఆ పరిపాలన జరుగుతూ ఉంటుంది మోరియా పర్వతము పరిశుద్ధ స్థలమున్న పర్వతం ఇక్కడ దావీది గారు అంటారు దేవుని పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగినవాడు దేవుని పర్వతం అనేది సియోను పర్వతము పరిశుద్ధ స్థలం మోరియా పర్వతమునకు ఎక్కదగిన వారెవరు అని నాలుగవ కీర్తన గురించి మాట్లాడుతున్నారు నాలుగవ ఉచినం నాలుగు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే చాలా సార్లు మనం ఈ వాక్యం చదువుతాం కానీ దేవుడి దినాన్న ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు మొదటి మొదటి మాట ఏంటి నాలుగవ వచనంలో వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకూడదు ఇది క్రీస్తు వాంఛ క్రీస్తు యొక్క వాంఛ వాంఛ అంటే కోరిక ఏంటి క్రీస్తు కోరిక వ్యర్థమైన దాని మీద మనం మనసు పెట్టకూడదు వ్యర్థమైనది ఏంటంటే లోకము లోకములో ఉన్నదంతయు వ్యర్థం శరీరాశ నేత్రాశ జీవపు డంబము అవి వ్యర్థమైనవి ఎవరు ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కగలరు ఎవరు ఆ పరిశుద్ధ పర్వతం మీద నిలవగలరు అంటే క్రీస్తు కలిగిన కోరిక క్రీస్తు కలిగిన వాంచ్ ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ పరిశుద్ధ పర్వతంకి ఎక్కగలరు ఆ పరిశుద్ధ పర్వతము మీద నిలవగలరు యేసుక్రీస్తు ప్రభువు సేవ చేసిన మూడున్నర సంవత్సరాలు కానీ బ్రతికున్న ముప్పై మూడున్నర సంవత్సరాలు కానీ ఆయన వ్యర్థమైన దాని మీద మనసు పెట్టిన దాఖలాలు ఎక్కడ మనకు వాక్యంలో కనపడవు ఆయన జీవిత చరిత్రలో కూడా కనపడవు ఆయన ఎందుకు వచ్చారు అంటే దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయటానికి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన చేత రక్షించబడిన వారముగా ఆయన రక్తము చేత కడుగబడిన వారంగా మనం కూడా ఏం ఆలోచించాలి దేని మీద మనసు పెట్టాలి అని అంటే వ్యర్థమైన దాని మీద కాకుండా దేవుని చిత్తమును నెరవేర్చడం మీద మనసు పెట్టాలి ఇది ఏసుక్రీస్తు యొక్క వాంఛ రెండవది కపటముగా ప్రమాణము చేయకయుసుక్రీస్తు యొక్క మాట తీరు ఈ రెండవ లైన్ మొదటిది ఏసయ్య వాంఛ రెండవది ఏసుక్రీస్తు యొక్క మాట ఆయన మాట ఎలా ఉంటుందట కపటముగా ప్రమాణం చేయరు ఒకవేళ మాట ఇస్తే గనక ఏదేమైనా సరే ఆ మాట ఆయన నెరవేర్చి తీరేవారు నెరవేర్చే మాటలో ఆయన మాట్లాడేవారు ఆయన మాట మాట్లాడారు అంటే అది నెరవేరేది అంతే ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి మనము రక్తం ఆయన రక్తం చేత కడుగబడిన వారంగా మన మాట కూడా ఎలా ఉండాలి కపటంగా ప్రమాణం చేయకూడదు ఇదే మాట పదిహేనవ ఆ కీర్తనలో కూడా ఉంటుంది ఆ వారు మాట ఇవ్వగా నష్టము వాటిల్లినను ఆ మాట తప్పుడు ఆ మాట నుండి తొలగిపోం మనం ఒక్కసారి మాటిచ్చామంటే అది ఆత్మీయులకు అవనివ్వండి విశ్వాసులకు అవనివ్వండి అవిశ్వాసులకు అవనివ్వండి ఎవరికి మాటిచ్చినా కానీ మనం మాట నుండి తప్పిపోకుండా ఉండేవారిగా ఉండాలి తరువాత లేను తరువాత లేను వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు ఇక్కడ రెండు ఉన్నాయండి ఇక్కడ రెండు ఉన్నాయి మొదటిదేంటి తరువాత శుద్ధమైన హృదయం ఇది క్రీస్తు యొక్క నడవడిక మొదటిది క్రీస్తు వాంఛ రెండవది క్రీస్తు మాట మూడవది క్రీస్తు నడవడిక నిర్దోషమైన చేతులు అనేది బహిరంగంగా కనపడేది శుద్ధమైన హృదయం అనేది లోపల ఉండేది ఆత్మీయంగా శుద్ధంగా ఉండాలి బయట సాక్ష్యం నిర్దోషంగా ఉండాలి ఎలాంటి వారే దేవుని పర్వతానికి ఎక్కుతారు ఎలాంటి వారే దేవుని పర్వతము మీద నివసిస్తారు యేసుక్రీస్తు ప్రభు లోపల బయట ఒకే రకంగా పరిశుద్ధంగా ఉండేవారు మనం లోపల ఒకలాగా ఉంటాము మన చేతులు ఒకలాగా పనిచేస్తూ ఉంటాయి హృదయంలో ఏముందో నోరు అదే మాట్లాడుతుంది హృదయంలో ఏముందో చేతులు కూడా అదే చేస్తుంది ఇప్పుడు ట్విన్ని అమ్ముందనుకోండి ఆవిడకి హృదయంలో ఒకటి ఉంటుంది ఆ పైన ఉన్నది పీకి కింద పడేయాలని మనం ఎన్ని చెప్పినా కానీ ఏమి చేసినా కానీ కొద్దిసేపు అలా ఉంటుంది కానీ మళ్ళీ వెళ్ళి దాన్ని పీకడానికే అది పడేంత వరకు ఆవిడ ఎందుకని ఆవిడ హృదయంలో ఆ పైన నిలబడింది ఆయనకి ఇష్టం లేదు కింద పడేయాలి ఇప్పుడు హృదయం శుద్ధంగా పడేయకూడదు అని అనుకుందనుకోండి దాన్ని పడేయదు ఆ చేతులు కూడా బాగానే ఉంటాయి అదే మన జీవితానికి కూడా అన్వయించుకుంటే మన హృదయంలో మంచి ఉంటే మంచి కార్యాలే ఈ చేతులు చేస్తాయి మంచి కార్యాలే ఈ నోరు మాట్లాడుతుంది ఇది క్రీస్తు నడవడిక ఇవి మూడు మనకు ఏసు క్రీస్తులో కనపడతాయి మొదటిదేంటి ఏంటి క్రీస్తు యొక్క వాంఛ రెండవది క్రీస్తు యొక్క మాట మూడవది క్రీస్తు యొక్క నడవడిక ఇవి ఉన్నప్పుడు ఐదవ వచనం మన బ్రతుకులలో నెరవేరుతుంది మనం పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తాం పరిశుద్ధ పర్వతానికి ఎక్కుతాం అక్కడ ఉండగలం ఏంటి ఐదో వచనం వారు యహోవా చేత యహో వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన ఆయనను ఆశ్రయించేవారు ఆ వారట క్రీస్తు మాటను మాట్లాడేవారు క్రీస్తు వాంచ కలిగిన వారు క్రీస్తు నడవడి కలిగిన వారే కదా నిన్ను ఆశ్రయిస్తారు యాకోబు దేవుడా నిన్ను ఆశ్రయించేవారు అట్టివారే ఒక్కసారి మన జీవితాలలో మనం మనం పరిశీలించుకుందాం మన వాంచ ఎలా ఉందా మన కోరిక ఎలా ఉంది లోకం మీద ఉందా లేకపోతే దేవుని మీద ఉందా వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఈ విషయాలను మనం సవివరంగా మాట్లాడుకుందాం దేని గురించి మనం ఆలోచిస్తున్నాం మన హృదయం ఎలా ఉంది మన చేతులు ఎలా ఉన్నాయి మన చేతులు నిర్దోషంగా ఉన్నాయా మన చేతులకు రక్తం అంటుకుందా ఒకవేళ అంటుకుంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి గ్రంథం ఒకట అధ్యాయంలో దేవుడు పిలుస్తాడు కదా రండి నా ఇద్దరు రండి వివాదం తీర్చుకుందాం మీ పాపాలు రక్తం వల్ల ఎర్రగా ఉన్నాయి నా దగ్గరికి వస్తే ఎలా అయిపోతాయట హిమము కంటే తెల్లగా అయిపోతాయి ఆయన దగ్గరికి వెళ్దాం వివాదం తేల్చుకుందాం తర్వాత ఏడో వచనం నుంచి పదో వచనం వరకు కొన్ని మాటలు చెప్తానండి ధ్యానించండి ఇక్కడ గుమ్మములారా తలలు పైకెత్తుడి ఈ మాట ఈ మూడు వచనాలలో రెండు సార్లు ఉంటుంది ఈ మాట ఈ మూడు వచనాలలో రెండు సార్లు ఉంటుంది గుమ్మములారా మహిమ గలిగిన రాజు అనే మాట ఈ మూడు వచనాలలో ఏడో వచనం ఎనిమిది తొమ్మిది పది ఈ వచనాలలో ఐదు సార్లు ఉంటుంది ఏమండి అవునా గుమ్మములారా తలలు పైకెత్తుడి అనే మాట ఆ మహిమ గలిగిన రాజు అనే మాట ఐదు సార్లు ఉంటుంది అయితే అయితే ఇవి రెండు సార్లు ఎందుకు రాయబడింది ఈ రెండు ప్రశ్నలు ఎందుకు వేయబడింది అనేది ఒక్కసారి మనం ఆలోచిద్దాం వచ్చిన చదువుదాం గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి ప్రవేశించినట్లు ఆ లేవనెత్తు మహిమ కలిగిన ఈ రాజు ఎవరు బలశౌర్యములు గల యహోవా హోవా యుద్ధ ఇక్కడ భక్తుడు ప్రశ్నేసి ప్రశ్నకు సమాధానం కూడా ఆయనే చెప్తున్నాడు గుమ్మములారా మీ తలలు పైకెత్తండి ఏ గుమ్మాలు తలకలు తలలు పైకెత్తాలి ఈయన పరలోకానికి వెళ్తున్నప్పుడు లేకపోతే పరలోకమును ఆయన సమీపించినప్పుడు అక్కడున్న గుమ్మములు తలలు పైకెత్తాలి ఎవరు ఈ మహిమ కలిగిన రాజు ఎంత మహిమతో వస్తున్నాడు ఈ మహిమ కలిగిన రాజు ఎవరు అని అంటే ఆయనే బలశౌర్యములు కలిగిన యుహోవా యుద్ధశూరుడైన యహోవా అని సమాధానం చెప్తున్నారు దేని గురించి ఈ మాట మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరములు ఉన్నప్పుడు ఆయన పుట్టుకలో కానీ ఆయన బాల్యంలో కానీ ఆయన యవ్వనంలో కానీ ఆయన సేవ చేసినప్పుడు కానీ ఆయన మరణించినప్పుడు కానీ ఆయన పునరుద్ధానుడైన తరువాత కానీ ఓటమి అనేది ఆయన జీవితంలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు ఆఖరికి నలభై రోజులు ఉపవాసం చేసిన తరువాత బయటికి రాగా వచ్చి ఆయనను శరీరాశతో నేత్రాశతో జీవపు డంబముతో మత్తైసు వార్త నాలుగవ అధ్యాయంలో ఉంటాయి ఈ రాళ్లను రొట్లుగా చేసుకుని తిను నీవు నాకు మృక్కు నువ్వు దేవుని కుమారుడు అయితే ఎలా చెయ్యి ఈ రకరకాల ప్రశ్నలు ఆ మూడు మూడు ప్రశ్నలు మూడు శరీరాశ నేత్రాశ జీవపు డంబమునకు సాదృశ్యమైనవి అవి చూపించి ఏసుక్రీస్తు ప్రభుని ఓడించాలని చాలా ప్రయత్నం చేశాడు సాతానుడు కానీ యేసు ప్రభు ఎక్కడ ఓడిపోలేదు ఆఖరికి ఏసు క్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు సాతానుడు అనుకున్నాడు ఇక యేసుక్రీస్తు పని అయిపోయింది జయము నాదే అని అనుకుంటున్నప్పుడు మూడవ రోజున ఆయన పునరుద్ధానుడై లేచాడు దేవునికి స్తోత్రం గాక దానిని బట్టి చెప్పబడింది ఆయన బలశౌర్యములు కలిగిన యహోవా దానిని బట్టి దేనిని బట్టి ఈయన బలమును బట్టి ఆయన పునరుద్ధానుడయ్యాడు శౌర్యమును బట్టి పునరుద్ధానుడయ్యాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తరువాత పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ఈ ఆరోహణము గురించి సువార్తల్లో కానీ అపోస్తుల కార్యాలో కానీ ఆరోహణము గురించి ఇరవై సార్లు రాయబడి ఉంటుంది అంటే ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి ఆలోచించండి మనం కూడా ఒక నాడు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో పాటు ఆరోహణం అవ్వాలి మనం అంత ముఖ్యమైనది ఇరవై సార్లు రాయబడిందంటే ఎందుకు బలశౌర్యములు గలైన ఈయన సాతాను చేయించుటకు సాతాను కంటే అసలు అది పోల్చకూడదు లోకంలో ఉన్నవాని కంటే ఈయన బలవంతుడు శౌర్యములు కలిగిన రాజు ఎవరండి మహిమ కలిగిన రాజు అంటే బలశౌర్యములు కలిగిన యహోవా వెళ్తున్నాడు పైకి దేవునికి స్తోత్రం యుద్ధశూర్యుడైన యహోవా రెండవ మాట అంతే కదండి మొదటిది ఈ మహిమ కలిగిన రాజు ఎవరు బలశౌర్యములు కలిగిన యహోవా యుద్ధశూర్యుడైనా యహోవా ఈయన యుద్ధం చేశాడు ఎక్కడ చేశాడు యుద్ధము సిల్వలో చేశాడు యుద్ధం సాతాను తల చితక త్రొక్కాడు ఆ సిల్వలో యుద్ధము చేసి జయశీలుడుగా వెళ్తా ఉంటే ఆ గుమ్మములారా తలలు పైకెత్తుకుని మహిమ కలిగిన రాజు వస్తున్నాడంటే ఎవరి మహిమ కలిగిన రాజు అంటే చేతిలో ఉన్న గాయాలు కాళ్ళలో ఉన్న గాయాలు వీపు మీద ఉన్న మరకలు మచ్చలు ఈ పొత్తి కడుపులో ఆయన గుచ్చబడిన ఆ బళ్ళెపు పోటీ గాయాలన్నీ చూపించి యుద్ధము చేసి యుద్ధ సూర్యుడై తిరిగి వస్తున్న యెహోవా ఈనే మహిమ గలిగిన రాజు అని చెప్పడానికి రాసిన మాట ఈ బలశౌర్యములు గలిగిన యహోవా హోవ యుద్ధ ఆ రెండవది తొమ్మిదవ వచ్చిన గుమములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతన తలుపులారా మహిమ గలిగిన రాజు ప్రవేశించినట్టు మిమును లేవనెత్తుకొనుడి మొదట ఉన్న ప్రశ్నే రెండవసారి కూడా వచ్చింది మొదట ఉన్న ప్రశ్నకు రెండవ ప్రశ్నకు కొన్ని కొన్ని యుగాల తేడా ఉంది ఇంచు మించు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల తేడా ఉంది మొదటి ప్రశ్నకు రెండవ ప్రశ్నకు ఎవరు రాశారు ఈ కీర్తన దావీది గారు రాశారు ఆయన ప్రవచన వాకులుగా రాస్తున్న కీర్తన ఈ కీర్తన ఏమండి మొదట ఆయన మొదటి రాకడ గురించి ఉంది రెండవది ఆయన రెండవ రాకడ గురించింది మొదటిది ఆయన బలశౌర్యముల గురించి రెండవది ఆయన చేసిన యుద్ధం గురించి ఉంది ఈ రెండవ ప్రశ్నకు సమాధానంగా పదో వచనంలో ఏమని జవాబు చెప్తున్నారు మహిమ కలిగిన ఈ రాజు ఎవరు సైన్యములకు అధిపతి అయినా యహోవా ఆయనే ఈ మహిమ కలిగిన రాజు ఎవరంట ఆయన సైన్యములకు అధిపతి అయినా ఎవరా సైన్యము ఎవరా సైన్యము మనమే ఆయన రెండవ రాకళ్ళలో వచ్చి మొదట చనిపోయిన వారందరూ పైకి లేచిన తరువాత తర్వాత ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు ఆయనతో లేచిన తరువాత యేసు రాజుగా వచ్చుచున్నాడని మాట మాట్లాడుకున్న తరువాత విందు తరువాత కొంతకాలమైన తర్వాత సాతానును బంధించి ఈ సైన్యాన్నంతటినీ ఆయనతో పాటు పరలోకానికి తీసుకెళ్తా ఉంటే అక్కడున్న గుమ్మాలు అడుగుతున్నాయి ఎవరండే ఈ మహిమ కలిగిన రాజు అని అంటే వారు చెప్తున్నారు ఆయన సైన్యము ఎవరా సైన్యము మనమే చూడండి ఎంత కోటాను కోట్ల సైన్యమును తీసుకొస్తున్న సైన్యములకు అధిపతి అయినా యహోవా ఈయన మహిమ గలిగిన రాజు మన రాజు ఎలాంటి రాజు అండి మహిమ కలిగిన రాజు బలశౌర్యములు కలిగిన రాజు యుద్ధశూరుడైన రాజు సైన్యములకు అధిపతి అయిన రాజు ఈ రాజు చెంతకు మనము చేరాలి అని అంటే నాలుగో వచ్చిన మన బ్రతుకులో జరగాలి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు కపటముగా ప్రమాణం చేయకూడదు నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగి ఉండాలి అని అంటే మూడు మాటలు చెప్పుకున్నాం క్రీస్తు వాంఛ కలిగి ఉండాలి క్రీస్తు మాట కలిగి ఉండాలి క్రీస్తు నడవడిక కలిగి మనం ఉన్న ఎడల ఆ మహిమ కలిగిన రాజు యుద్ధం చేసింది మన కోసమే ఆ మహిమ కలిగిన రాజు సైన్యము మన కోసమే ఒక్కసారి ఆలోచిద్దాం ఎవ్వరికీ లేని భాగ్యం మనకి దేవుడిచ్చిన ఆ భాగ్యం ఏంటి అని అంటే ఈ గొప్ప రక్షణ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ సూర్యుడు మన కోసం వచ్చాడు ఆ బలశౌర్యాలు మన కొరకు వినియోగించాడు మనలను ఆ సైన్యంలో చేర్చుకున్నాడు కీర్తనలో ఉంటుంది కదా మీ చేతి వేళ్లకు నేను యుద్ధము చేయుట నేర్పిస్తాను మనకు యుద్ధం రాదు అసలు అసలు ఎలా పట్టుకోవాలో తెలీదు కర్ర తెలియ కర్రసాము అని అంటారు కర్ర తిప్పటం ఆ కర్ర పట్టుకునే విధానంలోనే ఆడు ఎలా సాగు చేస్తాడో చెప్పేస్తారు నిపుణులు మనకి ఇచ్చారనుకో ఒక కర్ర మనం ఎలా పట్టుకుంటాం వీడికి ఏమీ తెలియదు అబ్బాయి అని ఎదుటోడు ఒక దెబ్బతో మనల్ని కింద పడేస్తాడు అలాంటి మనలను యుద్ధ వీరులుగా చేసి అలాంటి మనలను బలము కలిగిన వారిగా చేసి అలాంటి మనలను రాజులైన యాజిక సమూహముగా చేసిన దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆ దేవుణ్ణి స్తుతిద్దాం ఆ దేవుణ్ణి మహిమపరుద్దాం దయచేసి అందరం